తమిళనాట చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుల్లో కరుణానిధి, ఎంజీఆర్ ముఖ్యులు. ఒకప్పుడు స్క్రిప్ట్ స్క్రీన్లా కలిసిపోయిన వీరిద్దరూ తర్వాతి కాలంలో బద్ధశత్రులైపోయారు. అయినప్పటికీ ఒకరి మీద ఒకరికి అనలేని గౌరవం ఉండేది. చిన్నప్పుడే ద్రవిడోద్యమంలో ప్రజాజీవితంలోకి వచ్చారు కరుణానిధి. ద్రవిడ ఉద్యమ నేత ఈవి రామస్వామి పెరియార్కు అభిమాన పాత్రుడయ్యారు. పెరియార్ 72 ఏళ్ల వయసులో తనకన్నా చాలా చిన్నదైన కేఈ మణి అమ్మయ్యారును వివాహమాటంతో కలత చెందిన కరుణానిధి తన రాజకీయ భవిష్యత్ కోసం వ్యూహరచన చేశారు. కరుణానిధి మిత్రుడు ఎంజీఆర్ కలిసి అన్నాదొరై నాయకత్వంలో ద్రవిడ మున్నేట్ర కలగం డిఎంకేను ప్రారంభించారు. 1967లో డిఎంకే అధికారంలోకి వచ్చింది. అన్నాదొరై మంత్రివర్గంలో కరుణానిధి సిడబ్ల్యూడి మంత్రిగా పనిచేశారు. 1969లో అన్నాదొరై క్యాన్సర్ వ్యాధితో మరణించగా వారసత్వం కోసం కరుణానిధి నెడుంజలియన్ మధ్య పోటీ నడిచింది. కరుణానిధి రాసిన మాటల వల్లే తనకు మంచి నటునిగా ప్రజలలో గుర్తింపు వచ్చిందని భావించిన ఎంజీఆర్ తన గురువుగా కరుణానిధిని భావించేవారు. అందుకే కరుణానిధికి మద్దతుగా నిలిచారు. దీంతో కరుణానిధి సీఎం అయ్యారు. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంజీఆర్ పార్టీ కోశాధికారిగా ఉండేవారు. పేరుకు కోశాధికారిగా ఉన్నప్పటికీ అన్ని వ్యవహారాలు కరుణానిధే దగ్గరుండి చూసుకునేవారు. దీంతో కోశాధికారి కాస్త శోకాధికారిగా అయ్యాడని అప్పట్లో అనేవారు. 1971లో కరుణానిధి సీఎం అయ్యాక ఎంజీఆర్ జయలలితతో కలిసి నేపాల్ వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ తిరిగి వచ్చాక ఎంజీఆర్ మంత్రి పదవి కోసం పట్టుబట్టారు. అందుకు కరుణానిధి బదులిస్తూ సినిమాలను వదిలేసి రావాలని కోరారు. మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఎంజీఆర్ కరుణానిధిపై బహిరంగ విమర్శలు చేశారు. ఇది ఇద్దరి మధ్య దూరానికి దారితీసింది. దీంతో పార్టీ నుంచి ఎంజీఆర్ను బహిష్కరించారు. ఆ తర్వాత వారం రోజులకే ఎంజీఆర్ 1972 అక్టోబర్ 18 అన్నా ద్రవిడ మున్నేట్ర కలగమును స్థాపించారు. తమిళనాట ఎంజీఆర్ కరుణానిధి ఇద్దరూ కీలక నేతలే. కానీ ఎంజీఆర్ ప్రజాదరణను చూసి ఓ సమయంలో కరుణానిధి అసూయ చెందినట్లు కొందరు చెప్తారు. కరుణానిధి తన కుమారుడు ఎంకే ముత్తును ఎంజీఆర్కు వ్యతిరేకంగా సినిమాల్లో ప్రోత్సహించారని అంటారు. ముత్తు కోసం సినిమాల స్క్రిప్టులు కూడా ప్రత్యేకంగా తయారు చేసేవారట. 1971లో ముత్తును సినీ రంగంలో కరుణానిధి ప్రోత్సహించారు. ఆయన సినిమాలకు స్వయంగా స్క్రిప్టులు రాసేవారు. ఎంజీఆర్ హెయిర్ స్టైల్తో సహా కాపీ కొట్టి ముత్తుతో నటింపచేశారు. దీంతో ఎంజీఆర్ ముత్తు ఫ్యాన్ క్లబ్ల మధ్య ఘర్షణలు జరిగేవి. ఎంతగా ప్రయత్నించినా ఎంజీఆర్ ప్రజాదరణను తగ్గించడంలో కరుణానిధి సక్సెస్ కాలేకపోయారు. ఎంజీఆర్ కరుణానిధి మధ్య వైరం నానాటికి తీవ్రమై పార్టీ చీలికకు దారితీసింది. ఆ తర్వాత డిఎంకే అన్నా డిఎంకే పార్టీలు ప్రధాన ప్రత్యర్థులుగా మారిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.